డ్రైనేజీలు దారుణం, పారిశుద్ధ్యం అధ్వాన్నం, నరకం చూస్తున్న నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నమస్కారం, నా పేరు రూపాకుల రాయ్ కుమార్, రాజీవ్ గాంధీ మానవ సేవా జాతీయ అవార్డు గ్రహీతను. ఈరోజు గత 4 రోజులుగా జీవీఎంసీలో పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళకేవో సమస్యల మీద. కానీ ఇది సీజన్ వ్యాధులు వచ్చే సమయం, వర్షాకాలం మొదలవుతోంది, తుఫాన్లు అంటున్నారు. ఈ సమయంలో జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఒకవైపు వాళ్ళు ధర్నాలు చేయటము, ఇంకొక వైపు ప్రజల్లో సరైన అవగాహన ఇంకా రావట్లేదు. మన ఇంట్లో ఉన్న తడి చెత్తను పొడి చెత్తను రెండు డిఫరెంట్గా రెండు కవర్స్లో పెట్టి వాటిల్ని మన ఇంటి ముందుకి జీవీఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని సేకరించడం చాలా తేలిక మార్గం అవుతుంది. మన వాళ్ళు కూడా మేడలపై నుంచి ఇళ్ళల్లోంచి లోపల నుంచి గోడ లోతలకి విసిరేయటము, ఇంటి ముందు రోడ్డు మీద అంతా చెత్త చెత్త చేయటము, ఇది మంచి పద్ధతి కాదు. మనం ఒక సమాజంలో ఉన్నాం, సమాజంలో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు, అధికారులు అందరూ కలిసే ఉంటారు ఈ సమాజంలో. మనం మన పక్కన వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం తెలుసుకోవాలా. ఎవరైనా పొరపాటున వాళ్ళిళ్ళల్లోంచి చెత్తని కవర్స్లో కానీ లేకపోతే కొంతమంది అలా మేడపైన తుడిచేసేసి అట్టగే గాలిలోకి వదిలేస్తుంటారు, చుట్టూ అలా గాలిలోకి కింద పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండటం కోసం ప్రతి వాళ్ళు పారిశుద్ధ్యాన్ని, క్లీన్ అండ్ గ్రీన్ని, స్వచ్ఛ భారత్ని మనం కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. అలాగే ముఖ్యంగా మురికి వార్డుల్లో ప్రజలు, వాళ్ళకి ఈ మధ్య స్కీమిళ్ళు అవి ఇవి కట్టించింది ప్రభుత్వము. ఆ స్కీమిళ్ళు కట్టించారు కానీ ఆ మేడపైన థర్డ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పొట్లాలన్నీ తీసి కింద పడేస్తారు. అవి ఆ బిల్డింగులకు బ్యాక్ సైడు అలా కాలువల్లాగా గడ్డల్లాగా స్టోరేజ్తో ఫుల్ అయిపోతున్నాయి. అలాగే బీచ్ రోడ్లలో గడ్డల్లో కెనాల్స్ను కూడా కప్పేసేసి చిన్న చిన్న కాలువల మీద కూడా కప్పేసేసేసి ఇల్లు వాకిళ్ళు కట్టేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల తెలంగాణలో చూడండి ఎంత నష్టం జరిగిందో. అలాగే విశాఖపట్నంలో ప్లానెడ్ సిటీ అవుతోంది విశాఖపట్నం. విశాఖపట్నంలో నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తగానే తగు నిర్ణయాలు తీసుకొని కన్స్ట్రక్షన్ టైంలోనే కాలువలకి వదిలేసేసేసి మనం జాగ్రత్త పడాలి. మన ఇల్లు, మన పరిసరాలు, మన సిటీ, మన నగరం క్లీన్ అండ్ గ్రీన్, అలాగే పారిశుద్ధ్యం, కార్మికులు, మనము అందరూ కలిస్తేనే ఈ సమస్యని మనం పారద్రోలగలుగుతాము. కనుక దయచేసి ప్రతి వాళ్ళు తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి ప్రతి ఇంట్లో ఉన్న చెత్తను కూడా జాగ్రత్తగా జీవీఎంసీ వాళ్ళకి అప్పచెబితే వాళ్ళు దాన్ని సేకరించి వాళ్ళు డంపింగ్ యార్డుకు తరలిస్తారు. దయచేసి అలాగా నీట్గా ఉండాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. నా పేరు సునీల్ కుమార్, నేను ఉంటుంది శాంతిపురం. ఈరోజు ఒక విషయాన్ని మనం బాగా గుర్తించుకోవాలి. దేనికంటే ముఖ్యంగా మనం అభివృద్ధి చెందుతున్నాం అంటే మురికివాడ రహిత, అలాగే మన ఈ కాలంలో గడ్డపూరికలు, చెత్త సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. దాని మూలన మన ఇప్పుడు ఉన్న జీవీఎంసీ అధికారులు కానివ్వండి, తడి చెత్త పొడి చెత్త అని చాలా ఇదిగా వాళ్ళు క్యాన్వాసింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనలో మనకి ముఖ్యంగా మనలో మన జనాలకి, ప్రతి ఒక్క జనాలకి పౌరులుగా ప్రతి ఒక్క మనిషి తన బాధ్యతను తను నిర్వహించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే తడి చెత్త అనేది వేరేగా పెట్టాలి, పొడి చెత్త అనేది వేరేగా పెట్టాలి. దాన్ని మనం అలా చూసుకుంటాం. ఇంకోటి వీధుల్లోకి వచ్చేసరికి మనం ఒక డస్ట్బిన్ ప్రతి ఒక్క వీధుల్లో ఉన్నది, కానీ అది చెత్త బయటనేసి ఆ చెత్తని ఇంకా మనం అది దాని చెత్త బొట్టు ఉండగా అదే వేస్ట్ బిన్ ఉండగా కానీ మనం బయటను పడేసి అనే నిర్లక్ష్యత మనకు ఉండకూడదు. ముఖ్యంగా మన జనాల్లో ఉండాల్సింది ఇది, ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు కొంత పనులు ఇప్పుడు ఈ గడ్డలు అవి ఉన్నాయి. ఇప్పుడు రానున్న వర్షాకాలం ఈ గడ్డలు అవి నీళ్లు కొట్టుకొచ్చి అది బయటకు వచ్చడం, డ్రైనేజీలు కానీ ఇవి కానీ ఇవన్నీ మన అధికారులు మొదలు పెడుతున్నారు, పనులు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ రోడ్లు కానీ మొత్తం అంతా అభివృద్ధి చెందాలి, చెందుతుంది, ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం ప్రతి ఒక్క పౌరుడిగా మనకు కొంత బాధ్యత అనేది ఉండాలి. మనం ముఖ్యంగా మన శుభ్రత మనకు ఉండాలి. ఇప్పుడు ఏదో మనకెందుకులే, మన ఇల్లు అనుకునేదానికన్నా మన ఊరు అనుకునేది ఇంకా గొప్పతనం. మన ఊరు అనుకుని మనం ఉన్నామంటే మన ఊరు శుభ్రంగా ఉండాలని మనం కోరుకున్నామంటే అది శుభ్రత ఆటోమేటిక్గా వేరే వాళ్ళు చెప్పే వరకు కాదు, మన పని మనం చేసుకుంటూ ఉంటే ఎంతో అందంగా ఉంటుంది, మన చుట్టూ కూడా పర్యావరణం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ
జీవీఎంసీ అధికారులు మొన్న రానున్న మన మేడం గారు సృజన మేడం గారు చాలా ఈ గడ్డ పూర్తికలు కానీ ఆవిడ ప్రతిరోజు తెల్లవారుజామున పర్యటించడం కానీ అది ఎంతో సంతోషకరంగా ఉంది. వీధి వీధి వాడవాడ ప్రతి వాడవాడ తిరుగుతూ ఆవిడ ప్రతిదీ శానిటైజ్ చేస్తూ ఎలా ఉందనేసి చూడడం కూడా అది గొప్పగా ఎంతో సంతోషకరంగా నా కళ్ళారా నేను చూశాను. నేనైతే మాత్రం ప్రతి నేను నా బాధ్యతగా నేను చెత్తని చెత్తబిట్టులోనే వేస్తాను, తడి చెత్త వేరేగా వేస్తాను, పొడి చెత్త వేరేగా పంపిస్తాను. ఇంట్లో మనం చెప్పాలి, ఎందుకంటే బయట తిరుగుతుంది మనం, మనం చూస్తుంది మనం, మనం చూస్తుంది మన ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే చెత్త పడేసేది ఇంట్లోని మన ఆడవాళ్ళు కానివ్వండి, మన ఇంట్లో నాన్నగారు కానివ్వండి, మనం మన శుభ్రత మనం చేసాం అనుకో వాళ్ళకి కూడా అయ్యో అక్కడ పడేయాలని. అలాగే ప్రతి పౌరుడు కూడా ప్రతి యువకుడు కూడా ప్రతి దీన్ని దృష్టిలో పెట్టుకొని శుభ్రత పాటించుకొని శుభ్రంగా మనం ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తాగామంటే అది ఒక చెత్త బుట్టలో వేయాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ పడింది మనం తాగిసాం మన పని అయిపోయిందని కాకుండా ముఖ్యంగా అది మనం నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా మన ఇల్లు ఎంత అందంగా ఉందో మన ఊరు అంత అందంగా ఉంటే మనకే ఎంతో పేరు ఉంటుందని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదైతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, ప్రస్తుతం అందరం కాస్త కరోనా నుంచి కోలుకున్న తరుణంలో ప్రస్తుతం వర్షాకాలం వస్తూ ఉంది, వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి, లోతట్టు ప్రాంతాల్లో అప్పుడప్పుడు కూడా జలమయం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాల్లో కానీ మిగతా దగ్గర కానీ జలమం అవడం కానీ లేదు అంటే డ్రైనేజీలు బ్లాక్ అవ్వడం కానీ కాలువలు పొంగటం కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జీవీఎంసీ వారు వారి వంతు పాత్ర పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడి మనందరికీ మ్యాక్సిమంగా వాళ్ళ సహాయ సహకారాలు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ పౌరులుగా కూడా ప్రతి ఒక్క పౌరుడు తమ సామాజిక బాధ్యతను ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళు తప్పకుండా నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అది ఏ రకంగా అంటే ఖచ్చితంగా చెత్తను పారవేసేటప్పుడు ఇప్పటికే ప్రభుత్వం వారు తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా అని చెప్పడం జరిగింది. దానికి బ్లూ కలర్ డస్ట్బిన్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి పెట్టడం, ఆ రకంగా ఖచ్చితంగా మీరు ఇంట్లో వాడి ఏ చెత్త అయినప్పటికీ తడి చెత్త పొడి చెత్త మీరే వేరు చేసి ఆయా డస్ట్బిన్లో మీరు వేసేటటువంటి బాధ్యత సంపూర్ణంగా మీరు తీసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా ఊరికి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ లేదు అంటే ఏదైతే మట్టిలో కలిసిపోయినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఊరికే పారబోసేయకుండా జాగ్రత్తగా దేని అక్కడ మీరే పార్టీషన్ చేసి చేసే విధంగా ఉంటే మంచిది. అట్ ది సేమ్ టైం ఎవరు కూడా రోడ్ల మీద ఉత్తునే చెత్త వేసి పొల్యూషన్ క్రియేట్ చేయడం కానీ లేదు అంటే పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా పౌరులు ఎవరు ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఎవరైనా అటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా తోటి పౌరులుగా మీరు కూడా వాళ్ళకి మంచి ఆలోచన చెప్పి ఖచ్చితంగా విశాఖపట్నాన్ని సుందర నగరంగా ఏదైతే ఉందో ఈ సుందర నగరాన్ని మరీ దివ్య సుందర నగరంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. నా పేరు లోడగల కృష్ణ, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా ఈ వర్షాకాల సమయంలో విశాఖపట్నంలో గడ్డలు విపరీతంగా పొంగి మురుగు కాలువ నీరు అంతా కూడా ప్రతి రోడ్డు మీద వీధుల్లో చెత్త చెదాలు వేసుకొని రెండు రోజులు మూడు రోజులు అయినా కూడా డ్రైనేజ్ క్లీన్ అవ్వకున్నా దానివల్ల పారిశుద్ధ్య లోపం వల్ల చాలామంది ప్రజలు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నంకు ఆనవాయితీ. ఇప్పటికైనా కొత్తగా మేయర్ వచ్చారు, మేయర్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే దయచేసి ఎందుకైతే ఈ గడ్డల్లో నుంచి వాటర్ బయటకు వస్తుందని అంటే గడ్డల ఆక్రమణ, గడ్డలు ఇల్లీగల్గా ఆక్రమణ చేసి గడ్డలు కుదించుకుపోవడం వల్ల వచ్చే వాటర్ సోర్సు అది కూడా బయటకు వచ్చే మార్గం లేకపోవడం చేత మెయిన్ రోడ్ల మీదకి వచ్చేసి మొత్తానికి వన్ టౌన్ మొత్తం కూడా ముంపు ప్రాంతం అయింది. ఒకప్పుడు వన్ టౌన్ ముంపు ప్రాంతం ఎందుకంటే ఏంటంటే అది డౌన్ ఈ అప్పు నుంచి వాటర్ మొత్తం వచ్చి అటే వెళ్తుంది. అది మునిగిపోయిన తర్వాత ఈ జగదంబ తర్వాత మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితిలో ఉంది. కారణం ఏంటంటే దయచేసి కొత్తగా వచ్చిన మేయర్ గారు మీరు మ్యాప్ తీసుకోండి, విలేజ్ మ్యాప్లు తీయండి, వార్డు మ్యాప్లు తీయండి, జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని మ్యాప్లు తీయండి, ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నాయో గడ్డలను ఎక్స్టెన్షన్ చేయండి, డెప్త్ చేయండి, ఆ రోజే విశాఖపట్నం పారిశుద్ధ్యం నిర్మూలన అవుతుందని చెప్పి మా యొక్క అవగాహన. నా పేరు గురు గోవింద్ సింగ్, 31వ వార్డు బీజేపీ అధ్యక్షుడిని. ఇప్పుడు శుభ్రత పరిశుభ్రత గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, రాబోయే వర్షాకాలం వస్తుంది, దీనికి కాలువలు రోడ్లు అన్నీ శుభ్రంగా ఉండాలని భావిస్తున్నారు కానీ ఎక్కడా శుభ్రత కనిపించట్లేదు. డిపార్ట్మెంట్ వారు ఎంత ప్రభుత్వం ఎంత చేసినా సరే ప్రజలు దీనికి సహకరించట్లేదు. ఎందుకంటే రోడ్డు మీద పెట్టుకునే ప్యాకేజీలో ప్యాకెట్లు తినేసి బయట మీద వెళ్ళిపోతూ అక్కడ విసిరేయడం జరుగుతుంది.
వీళ్ళు ఉదయం క్లీన్ చేస్తారు మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ అంత చెత్త అయిపోతుంది ఇది ప్రజల్లో అవేర్నెస్ రావాలి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కొన్ని కాలవలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి అవి పొంగిపోయి బ్లాక్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తుంది పొద్దున తుడిస్తే రాత్రి కల్లా అది బ్లాక్ అయిపోతున్నాయి దీంతోనే ఎంత చేసినా సరే ప్రజల్లో చైతన్యం రావాలి కానీ ఇదే విధంగా ఇప్పుడు మందు షాపులు ఉన్నాయి ఇంత ముందు మందు షాపుల్లో తాగి అక్కడే సేసాలు వదిలేసేవారు కానీ మందు షాపుల్లో తాగి ఇప్పుడు ఎక్కడ కార్లు వెనకతలు కానీ ఇట్లా వెనకాల కాలువల్లో కానీ ఈ సేసాలు బాటిల్ పెద్ద అందులో కాలువల్లో పడేయడం కాలువలు బ్లాక్ అయిపోయి రోడ్డు మీదకి చెత్త చెదారం అంతా వస్తుంది ఇలాంటి టైంలో వర్షాకాలంలో ఇది బాగా గడ్డలు అయ్యి పొంగిపోయి గడ్డలో చెవడ చెత్తలు పరుపులు పెద్ద పెద్ద సంచులతోనే రాత్రిపూట వేస్తున్నారు ఎంత జీవీఎంసీ కొట్టిదిట్టం చేసినా సరే ఇది రాత్రిపూట వేయడం వలన పొద్దున్నేసి తీసి లోపల వర్షాలు వచ్చి ఇదంతా పొంగిపోయి బ్రిడ్జిల దగ్గర బ్లాక్ అయిపోయి రోడ్ల మీదకి ప్రవహించే చెత్త అంతా రోడ్ల మీదకి వస్తుంది అప్పుడు యుద్ధ ప్రాతిక మీద వీళ్ళు చేస్తున్నారు ఎంత చేసినా సరే ఈ ప్రజల్లో మార్పు రాలేని సేపు ఈ శుభ్రత అనేది చాలా కష్టమనేసి భావిస్తున్నాం మేము ఈరోజు గ్రేటర్ విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి కాలువలు కానీ లేదా రోడ్లు శుభ్రపరచడంలో కానీ కార్పొరేషన్ వైఫల్యం తీవ్రంగా ఉంది 25 లక్షల మంది కార్మిక ప్రజలు ఉన్నటువంటి నగరంలో కేవలం 4000 మంది కార్మికులతో పనిచేయించడం అంటే ఎంతవరకు అన్నది మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ కేంద్రం తెలిసింది అలా రానుండేలా వర్షాకాలం విశాఖపట్నంలో ఉన్న లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వంటౌన్ కానీ పూర్ణమరకడ్ కానీ జ్ఞానాపురం కానీ అలాగే మరికొన్ని స్లమ్ ఏరియాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఈ కాలువలన్నీ కూడా అయిపో బాగా చెత్త చెదారం పెరిగిపోవడం దాంతో వాటర్ అంతా రోడ్డు మీద రావడం అంటే ఏదైతే గ్రీన్ సిటీ మెగా సిటీ గ్రేటర్ విశాఖ పేరు గొప్ప ఊరు దిబ్బ అనే పద్ధతిలో ఇవాళ విశాఖపట్నం నగరపాలక సంస్థ పనితీరు ఉంది ఎందుకంటే తగిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పటిష్టం చేయడంలో కానీ మురుగునీరుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేటువంటి యంత్రాలని సమకూర్చుకోవడం అదేవిధంగా రోగాల నుండి ప్రజలు కాపాడడం కోసం ప్రచారం తప్ప ఫలితం శూన్యంగా కనబడుతుంది ఆ ప్రజలు కాపాడడం కోసం ఏం చేయాలన్న దాని మీద మరింత అవేర్నెస్ రావాలి ఇప్పుడు ప్రజలు తడి చెత్త పొడి చెత్త జనాలు ఇంట్లోనే వేరు చేసి ఇమ్మన్నప్పుడు కూడా చాలామంది మన జనాల్లో ప్రజల్లో కూడా తీవ్రమైన నిర్లక్ష్యం అది ఉంది ఏమి ఇక్కడ వేసిస్తే ఏమవుతుంది ఇక్కడ వేసి పెట్టేసి పోదాలి అని చెప్పేటువంటి పద్ధతిలో వాళ్ళు వేసిపోవడం జరుగుతుంది ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ అధికార యంత్రాంగం తగినంత సిబ్బంది యంత్రాంగంతో పనిముట్లతో సిద్ధంగా ఉండి ఈ నగరాన్ని కాపాడిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది అలాగే ప్రజల మీద కూడా ప్రజల భాగస్వామ్యంతోనే జరగాలి ఇది ప్రజలు కూడా అవేర్నెస్ రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నాల్ని ప్రభుత్వ పరంగా జీవించి పరిగణ చేస్తే మరిన్ని ప్రయోజనాలు బాగా వస్తాయి భవిష్యత్తులో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరింత పటిష్టం చేయాలా లోతట్టు ప్రాంతాల్లో ముప్పుకు గురవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులు చేపడితే బాగుంటుంది లేదంటే ఎంత పెద్ద మహానగరమైనా మురుగు కొంపి అనేటువంటి పద్ధతిలో ఇవాళ విశాఖపట్నం పేరు కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది డ్రైనేజీలు దారుణం పారిశుద్ధ్యం అధ్వాన్నం నరకం చూస్తున్న నగరవాసులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక డ్రైనేజీలు దారుణం పారిశుద్ధ్యం అధ్వాన్నం నరకం చూస్తున్న నగరవాసులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక షేక్ జుబేర్ అండి 42 వార్డు అధ్యక్షులు వైసీపీ అధ్యక్షులు అండి మరి కొంతకాలంగా మన జీవీఎంసీ కమిషనర్ కానీ గత కొద్ది సంవత్సరాలు కూడా అదే మన ఇన్ఛార్జ్ అయిన రాజుగారు కానీ వాజ్పేయి గారు కానీ ఎమ్మెల్యేసి మా యొక్క పార్టీ సిద్ధాంతం అందరూ అవేర్నెస్ తెస్తూనే ఉన్నారు చెత్త అన్న విషయం మీద ఈ చెత్త అన్న విషయం మీద ఎంత అవగాహన తెచ్చిన ప్రజలు మాత్రం దాన్ని చులకనగా తీసుకుంటున్నారు దయచేసి మీరు పబ్లిక్కి చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా గ్రహించండి ఇది రానున్న కాలంలో పెను ప్రమాదం జరగబోతుంది మనం యూజ్ చేస్తున్న పోల్తిన్ కవర్స్ దానివల్ల
దాని మీద పడిన నీరు భూమి మీద ఇంకకొండ అది ఆడేస్తుంది ఒక పొల్తిన్ కవర్ మట్టిలో కలవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది దయచేసి పొల్తిన్ కవర్ వాడకాన్ని మానండి అలాగే చెత్తని మాక్సిమం చాలా మంది పొల్తిన్ కవర్ల చుట్టేసి కాలవల పక్కన పడిచేస్తుంటారు జీవీఎంసీ వాళ్ళు నైట్ డ్యూటీ చేస్తున్నారు పాపం మార్నింగ్ కూడా చెత్త సేకరించడానికి ప్రతి గడపకు వస్తున్నారు అలాగే మీకు పొడి చెత్త తడి చెత్త వేరువేరు చేయమనిచి ఎన్ని అవగాహనలు ప్రోగ్రామ్ పెట్టినా మనం పట్టించుకోవట్లేదు దానివల్ల మనం ఎంత కోల్పోతాం ఎంత నష్టపోతామో రానున్న మన జనరేషన్కి మనం ఏ మెసేజ్ ఇవ్వబోతున్నామో మనకైతే పూర్తి అవగాహన లేకపోవచ్చు కానీ అది జరిగే పెను ప్రమాదానికి కారణం మాత్రం మనమే అవుతాం దయచేసి మనం అందరం ఒక సిద్ధాంతాన్ని ఒక మంచి నడవడిని రానున్న కాలంలోని వాళ్లకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళు మంచి ఆరోగ్యకరంగా మంచి ఆక్సిజన్ తీసుకోవాలి అనుకుంటే ఈ రోజు నుండే మనం చాలా ప్రయత్నాలు చేయాలి నేను త్యాగం అనేది చేయాలి త్యాగంతో సమానం యుద్ధ ప్రాతిపదికన చేయాలి ఈ త్యాగం నేను త్యాగం అనేది ఏంటంటే మన కొద్ది కష్టపడి తడి చెత్తని పొడి చెత్తని కొద్ది టైం తీసుకొని వేరు చేసి ఎవరికి అది పెడితే దానివల్ల పొలిటిన్ కవర్లు కానీ వేస్టేజ్ కానీ వాళ్ళు సపరేట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది మనం చూస్తున్నాం చాలా సందర్భాలను చాలా విధాలు చాలా చోట్ల ఈ చెత్త తీసినప్పుడు గాజు మీకులు కూడా పాపం వాళ్ళకి గుచ్చుకుంటుంటాయి అప్పుడప్పుడు చెత్త తీసిన వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది మనకి చిన్న గాజు పెంగు గుచ్చుకుంటే ఎంత బాధ అనిపిస్తుందో ఆ కార్మికులు కూడా కష్టపడే వాళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా అంతే బాధ అనిపిస్తుంది ఇంకా మనం అంటే హాస్పిటల్లో పరిగెడతాం వాళ్ళు పాపం అదే చెత్తలో పనిచేయాలా పాపం వాళ్ళ కోసం ఆలోచించి మనం కొన్ని జాగ్రత్త పాటిద్దాం గాజు పెంకులు కానీ ఏమని అంటే వేరే చేద్దాం అలాగే గడ్డ ప్రాంతాల్లోని ముఖ్యంగా చూస్తుంటాం గడ్డ పక్కన ఉన్న ఇళ్ళులన్నీ ఏం చేస్తాయంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో పెద్ద చెత్త చిన్న ఒకవేళ పెద్ద మంచం పాడైపోయినా తీసుకెళ్లి గడ్డలు పడిచేస్తుంటారు దానివల్ల గడ్డలన్నీ జామ్ అయిపోయి ఈరోజు రోడ్డు మీద వాటర్ వచ్చేటప్పుడు ఈరోజు రోడ్డు మీద వాటర్ నిండిపోవడానికి కారణం కూడా గడ్డలోని మీరు వేస్తున్న చెత్త చదారం వల్లే దయచేసి గడ్డల్లో వేయకండి మీ ఇంటి దగ్గర జీవీఎంసీ సిబ్బంది మార్నింగ్ వస్తున్నారు తెల్లవారి పూట్ల వాళ్ళకి సహకరించండి వాళ్ళకే చెత్త ఇవ్వండి దానివల్ల ఏంటంటే మనం మంచి జీవితాన్ని మంచి వాతావరణాన్ని మనం పొందగలం దయచేసి ఇది మనం అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే ఇక ఈ బతిమాలడం అనుకోండి దయచేసి ఈరోజు మనం చేసే ప్రయత్నమే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దయచేసి అదొక్కటి అర్థం చేసుకోండి మన స్వార్థం కోసం మనం ఇది మెట్లు దెక్కకూడదు బయటకు వెళ్ళకూడదు అనేసి చెత్త అలపడతా పడిచేస్తుంటాం ఆ చెత్త వల్ల జరిగే నష్టాన్ని మనం ఊహించలేము ఎందుకంటే మనం చిన్న ఈరోజు చూస్తుంటాం చాలామంది కైనీ లేస్తుంటారు ఆ క్షణానికి సంతోషం అనుకుంటారు ఆ కైనీ వేసేసి క్యాన్సర్ కింద మారుతుంది అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఇది అలాంటిదే చెత్త కూడా క్యాన్సర్తో సమానంగా మన బాడీని ఎలాగైతే మనం కైనీల ద్వారా కొట్టుకోవాలి ఇలా చెడగొట్టుకుంటాము అలాగే చెత్త ద్వారా కూడా మన సమాజాన్ని మనం పాడు చేసుకుంటాము దయచేసి దీని మీద అవగాహన పెంచుకోండి మీరు అందరూ సహకరిస్తేనే మంచి సమాజాన్ని మనం నిర్మించగలం ధన్యవాదాలు సార్ నమస్కారం నా పేరు చరణ్ కుమార్ అండి ముఖ్యంగా ఈ క్లెర్నిల్నెస్ గురించి మాట్లాడుతుంటే అందులో వర్షాకాలం వస్తున్న సందర్భంలో చాలా చోట్ల ఈ డ్రైన్స్లో ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి ఆ వేస్ట్ మెటీరియల్ పారేయటం అది రకరకాలుగా బ్లాకేట్లకు అయ్యి దారితీసి బ్లాక్ అయ్యి కాలువలు బ్లాక్ అయ్యి డ్రైనేజీలు బ్లాక్ అయ్యి తిరిగి మనమే ఇబ్బంది పడుతున్నాం ఎన్నో అవగాహన సదస్సులని నేను అన్న కానీ వెల్ఫేర్ అసోసియేషన్లు కాలనీస్లో కొంత ప్రయత్నం వరకు చేశారు అయినప్పటికీ దాని మీద ఎక్కువ ఫలితం అయితే రావట్లేదు ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే మనకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఉందో ఇప్పుడు వీరు కూడా తగు ఆదేశాలు ఇవ్వటం మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి ఇతర సిబ్బంది కానివ్వండి కింద శానిటేషన్ సిబ్బంది కానివ్వండి సిఎంఓ గారు కానివ్వండి అందరూ పనిచేస్తున్నప్పటికీ ఇంకా ఈ సమస్య ఉంది ఇది ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చేటువంటి పని కాదండి మనం మన సొంతగా మన అవగాహన మనకు కలిగి వీలైనంతవరకు మనం చేయాల్సిన ఉద్యోగం మనం చేయాల్సిన పరిస్థితి మన పరిసరాలు నీట్గా ఉంచవలసిన అవసరం మనది ఎలా అయితే మనం ఇల్లు తుడుచుకుంటాం రోజు నీట్గా శుభ్రంగా ఉంచుకుంటాం గిన్నెలు కడుక్కుంటాం నీటుగా ఉంచుకుంటాం
అలాంటప్పుడు మన పరిసర ప్రాంతాలు కూడా మనం నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది మున్సిపాలిటీ అధికారులు చేయాలి, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఇవన్నీ కాదండి, ఇది మనం చేయాల్సిన పనిలో బాధ్యత ప్రజల్లో పెరగాలి. మనం ఎంత బాధ్యతగా ఉంటే అధికారులు అంత బాధ్యతగా ఉంటారు. ప్రభుత్వానికి మనం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతామని నా ఒక రిక్వెస్ట్. అందరు ప్రజల్ని మేము కోరుకునేది ఒకటే, దయచేసి ఎలా అయితే మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకుంటామో మన పరిసర ప్రాంతాలు కూడా వచ్చే వర్షాకాలం అందరిని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ దృష్టిలో పెట్టుకొని మరింకొంత బాధ్యతగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు మొహమ్మద్ షరీఫ్ అండి, మైనార్టీ కోఆపరేషన్ మెంబర్ని జీఎంసీ. అయితే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మన సిటీలో ఎలా జరుగుతుందంటే సార్, ప్రతి ఒక్కరు ఏ కాలం ఉంటే ఆ కాలం చెత్త వేసేస్తున్నారు. ఆ చెత్త అయిన వలన డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. దాని గురించి మొన్నే జీఎంసీ కమిషన్ గారు నిర్ణయం తీసుకున్నారు, ఎడ్యుకేట్ చేశారు జనాలకి, అందరికీ చెప్పడం జరిగింది. ఇటు గుళ్ళు కానీ చర్చిలు కానీ మసీదు కానీ పెద్దలు కూడా చెప్తున్నారు వీధిని శుభ్రంగా ఉంచుకోండి, ఈ కరోనా కానీ ఇలాంటి జబ్బులు రావడం కారణం మనం చేస్తున్న ఈ చెత్త చెదరం వలన వస్తుందని చెప్పి. కానీ జనాల్లో మార్పు అంటూ రావాలి. ముందు పెద్దలు చెప్పినా, కార్పొరేషన్ చెప్పినా, అధికారులు చెప్పినా జనాలు, అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా వాలంటీర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ జనాల్లో మార్పు రాని మనం ఏం చేయలేము. ఇది ఇలాగ ఉండడం వలన ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మొన్నే కమిషనర్ గారు కొత్తగా ఇది కూడా పెట్టారు, ఏంటంటే చెత్త కానీ ఇలా బయట చేసి ఇచ్చేస్తే ఫైన్ కూడా ఇవ్వమన్నారు. ఎందుకంటే జనాల్లో ఒక మార్పు వస్తుంది, ఫైన్ వేసేంత మాత్రం కార్పొరేషన్కి పెద్దగా వచ్చేసేది ఏమీ లేదు. కానీ మార్పు రావాలని పెట్టారు. మనం కూడాను ఈ జబ్బులు రాకూడదు, నీటికి ఉండాలి మన ఏరియా అంటే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి సార్, 40 ఫీట్ రోడ్డు ఉంటుంది, 40 ఫీట్ రోడ్లో బళ్ళు పెట్టేస్తున్నారు. ఒక లాస్ట్ ఇంటుండడానికి ఒక అంబులెన్స్ ఎదిన ఇబ్బంది ఏంటంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. మనకి అంబులెన్స్ వెళ్ళేటట్టు తావిచ్చి పెట్టుకుంటే బాగుంటుంది. 40 ఫీట్ రోడ్లో 20 ఫీట్ 15 ఫీట్ రోడ్లు చేసేస్తున్నారు. ఇదంతా చర్యలు తీసుకుంటున్నారు కార్పొరేషన్ పరంగా. కమిషన్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆడుకునే ఎప్పటికప్పుడు మేడం తిరుగునో చేయను అధికారులు కూడా చేస్తున్నారు. కాకపోతే ప్రజల వైపు నుంచి కూడా ఓ స్పందన రావాలి. ఇది మంది మన ఊరు, మన వీధి, మన ఇంట్లో మనం ఎంతో శుభ్రంగా పెట్టుకుంటాం, మన వీధిని మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా పెట్టుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. దయచేసి ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే అధికారులకి సహకరించండి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. ఒకవేళ పక్కింటోడు రోడ్డు మీద చెత్తేస్తే మీరు చెప్పండి, అమ్మ డస్ట్బిన్లు వేయండి, ఏదైనా పెట్టండి, బాయ్ వస్తాడు బాయ్కి ఇవ్వండి, కార్పొరేషన్ బాయ్ వచ్చినప్పుడు అని మనం ఎడ్యుకేట్ చేసి మన ఇంటికి ఎంత శుభ్రం పెడతాం, మన వీధిని మన చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం పెట్టుకుంటే ఇలాంటి జబ్బులు రావని నా యొక్క అభిప్రాయం. నా పేరు మౌలానా. ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలంలో మెయిన్ ప్రధానంగా రోడ్లు ఎక్కువగా పాడైపోతుంటాయి. డ్రైనేజీలు గడ్డలు పొంగి పడడం వలన రోడ్ల మీదకి రావడం వాటర్, అది రోడ్లు పాడైపోవడం అది జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మనం డ్రైనేజీలు మన ఇంటి ఎదురుగా ఉన్న డ్రైనేజీని మనం శుభ్రంగా ఉంచుకోవాలా. మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ నైతికంగా మనం కూడా కొంత బాధ్యత వహించాలి. ఇందులోని ప్రధానంగా ఇంట్లో చెత్తని చెత్త కుండీల్లోనే ఇవ్వాలా, లేదా చెత్త సేకరించే వాళ్ళకి పొడి చెత్త తడి చెత్త వాళ్ళకి ఇవ్వాలి. కొందరు ఏంటంటే సింపుల్గా మేనమే నుంచి డ్రైనేజ్లోకి ఇసిరేస్తూ ఉంటారు. అలాంటి చెత్త కూరిపోవడం వల్ల, అకాలాలు వర్షాలు పడటం వల్ల చెత్త కూరిపోవడం వల్ల వాటర్ పైకి రావడం జరుగుతుంది డ్రైనేజ్ నుంచి కానీ. ఈ చెత్త అంతా వెళ్ళి గడ్డలో నిలబడడం వల్ల, గడ్డలో అన్ని కాలువల పైప్ అన్ని కాలువల లైన్లు గడ్డలోకి వెళ్ళడం వల్ల ఒక్కసారి వాటర్ లెగిసి రోడ్ల మీదకి రావడం వల్ల రోడ్లు పాడైపోతూ ఉంటాయి. అదంతా మళ్ళీ ఆ రోడ్లు ఏమి ప్రభుత్వం డబ్బులతో కాదు, మనం కడుతున్న ట్యాక్స్ డబ్బులతోటే మనం మళ్ళీ రోడ్లు వేస్తూ ఉంటారు. అంటే నువ్వు వేసిన నిర్లక్ష్యం వల్ల నువ్వు కట్టే ట్యాక్స్ డబ్బులతోటే నీకు రోడ్డు వేయవలసిన స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే గత ఏడాది నుంచి అయితే రోడ్లు అయితే ఎక్కడ కొత్త రోడ్లు వేయలేదు. వర్షాకాలంలో పాడైపోయిన లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో పాడైపోయిన రోడ్లు అన్నీ నా ప్యాచ్ వర్క్లు మాత్రమే చేశారు. కొత్త రోడ్లు అయితే ప్రభుత్వం వాళ్ళు అక్కడ వేయలేదు. ఇప్పుడు ఉన్న ప్యాచ్ వర్క్లు మామూలు పాత రోడ్లు అన్నీ ఇంకా పాడైపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన బాధ్యతగా మనం చెత్తని చెత్తబుట్టలు వేయడం, చెత్త కుండీలు వేస్తే ఈ రైనీ సీజన్లోని వాటర్ రోడ్డు మీద నిలబడకుండా ఉంటుంది. వాటర్ ఫ్లో అవ్వడానికి కాలువలు కానీ గడ్డలు కానీ అనుకూలంగా ఉంటుంది. గడ్డలు ఆక్యుపేషన్ కూడా దీనికి ఒక ప్రధాన కారణం. వాటర్ ఫ్లో అయ్యి బయటికి రావడం, గడ్డలు నీట్గా ఉంచి డ్రైనేజీని నీట్గా ఉంచితే ఆ నీరు సముద్రంలోకి వెళ్ళి రోడ్లు క్లీనింగ్ ఉంటుంది, మన పరిసర ప్రాంతాలు కూడా క్లీనింగ్ ఉంటాయని నా అభిప్రాయం. చెత్తలు మెయిన్, ఈ చెత్తలు మనం డ్రైనేజీలో వేయడం అది జరుగుతుంది.
పదే పదే ప్రకటనల ద్వారా కానీ లేదా ఈ పాంప్లెట్ల రూపంలో ద్వారా కానీ జీవీఎంసీ వాళ్ళు అవేర్నెస్ తెస్తున్నారు ప్రతి వాళ్ళకి. పొడి చెత్త, తడి చెత్త, చెత్త వాటిలోనే వేయండి, డ్రైనేజీల్లో పడేయండి, బయటను పడేయకండి అని ఎంత వాళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినంత వరకు చెప్తున్నారు. వినవలసిన బాధ్యత మన మీద ఉంది, మనం వినాలి. ఎందుకు ఈ ప్రభుత్వం వాళ్ళు పాంప్లెట్లు వేస్తున్నారు, యాడ్లు ఎందుకు ఇస్తున్నారు, చెత్తను ఎందుకు ఇష్టం వచ్చినా పారేయకూడదు, ఇలా బుట్టలు వేయాలి, ఇలా డస్ట్బిన్లు వేయాలని ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ వినాలి. వినకపోతే దాని పరిణామం రేపు వాటర్ రోడ్డు మీదకి వచ్చేయడం, డ్రైనేజీలు పొంగిపోవడం, గడ్డలు పొంగిపోయి రోడ్లు పాడైపోవడం, మన ఇళ్లలోకే ఆ నీరుని గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోకి రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మనం ఎక్కువ హైదరాబాద్లో చూస్తాం. అలాంటివి మనం కూడా రాకుండా ఉండాలి అని అంటే మనం చెత్తని సేకరించే చెత్తని మనం జాగ్రత్తగా మనం డస్ట్బిన్స్లోని చెత్తబొట్టలోని వేస్తే డ్రైనేజీలు కానీ గడ్డలు కానీ పొంగకుండా రోడ్డు మీదకి రావు. ఈ టీవీలు మనం గత ఏడాది 2 సంవత్సరాల కింద చూసాం, చంటి పిల్ల ఆడుతూ ఆడుతూ డ్రైనేజీలో పడిపి డ్రైనేజ్ నుంచి కొట్టుకెళ్ళిపోతే సముద్రంలో ఎక్కడో దొరికింది. సో పిల్లలకి ఇది మన మన ప్రాపర్టీ లాసే కాకుండా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం బాధ్యత వహించాలనిగా కూర్చున్నాం. నార్మల్గా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో తడి చెత్త పొడి చెత్త అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలందరూ కూడా దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాల్సినటువంటిగా కోరుతున్నాం. తడి చెత్త పొడి చెత్త చేయడం వలన చాలాటువంటి ఇంటికి కూడా కొన్ని బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికాళ్ళు సెపరేట్ చేసుకుంటూ మున్సిపల్ సిబ్బందికి దాన్ని అందిస్తే దాని కారణంగా రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త చెదారం చేరకుండా ఉంటుంది. జూలై 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం అన్ని మున్సిపాలిటీల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ కూడా ఒక పథకాన్ని తీసుకురాబోతున్నారు. ఆ పథకం ద్వారా ఈ చెత్త అనేది పేరుకుపోకుండా ఉండడం, రాష్ట్రం అంతా కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. జూలై 8 నుంచి దీని తాలూకా అనౌన్స్మెంట్ రాబోతుంది, దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నారు. పారిశుద్ధ్యం అధ్వాన్నం నరకం చూస్తున్న నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.